ప్రాణా చివర ప్రాణ మన చిన్నీ చా విస్ మంది అయితే డెమోడ్ అయితే ఇచ్చారు కదా నేనైతే కాపీరైట్ ఇష్యూ అయితే సౌండ్ అయితే మీట్లో పెట్టాల్సి వచ్చింది బట్ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే అనమాట అక్కడికి వెళ్ళైతే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఫాలో చేయండి అలాగే ఈ అయితే ఫుల్గా ఇచ్చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్త యూస్ ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ అని ఆల్లో పెట్టేసుకొని ఎందుకు ఎందుకంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది అలాగే ఈ వీడియో ఇస్తున్న ప్రతి ఒక్కరు వెంటనే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఈ అయితే నేనైతే ఇన్స్టాగ్రామ్లో వైరల్ అవుతుంది అనమాట అందుకని ఈ సాంగ్ని అయితే తీసుకొని అయితే ఈ చేస్తున్నాను అనమాట అలాగే మన అయితే ఇంకో టెన్ మెంబర్స్ అయితే కే సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ గైస్ వన్ కే సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే గివే అయితే పెడతానన్నమాట ఒక ఫైవ్ మెంబర్స్కి అయితే వీడియోస్ అయితే హైదరాబాద్ మోడల్ వీడియోస్ అయితే చేస్తానన్నమాట గైస్ ఇంకెందుకు లేట్గా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైక్ ని ఆలు పెట్టేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి నాకైతే కొద్దిగా సపోర్ట్ అని అయితే ఇవ్వండి ఈ అయితే ఫుల్గా చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో మన మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి అయితే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వండి అలాగే వీడియోనైతే ఫుల్గా ఇచ్చండి చలో గైస్ ముందుగా అయితే ప్రివ్యూ వీడియో ఇస్తే చూసిరు కదా అడ అక్కడైతే ఇంకా బ్యాక్గ్రౌండ్లో ఫొటోస్ అనే అయితే పైకి స్క్రోల్ అవుతున్నాయి కదా అలా అయితే ఒక ఫార్టీ థర్టీ ఫొటోస్ అయితే పెట్టుకోవాలన్నమాట మీ ఫొటోస్ అయితే పెట్టుకోండి ఇక్కడ అయితే నేనైతే అనుపమ ఫొటోస్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట ఇలా అయితే తీసుకుంటున్నా ఫొటోస్ అనేది అయితే ఈ విధంగా అయితే ఒక థర్టీ ఫార్టీ ఫోటో అయితే ఫొటోస్ అయితే పెట్టుకోండి ఏ యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే నేను పెడతాను అన్నమాట అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్త చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి గ్యాస్ ఈ విధంగా అయితే ఒక థర్టీ ఫొటోస్ అయితే పెట్టేసుకోండి నేనైతే ట్వంటీ థర్టీ ఫొటోస్ పెట్టుకుని ఇక్కడ నెక్స్ట్ పనే క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే లేఅవుట్ అని కనిపిస్తుంది దానిపైన ట్యాప్ చేసేయండి ఇక్కడైతే జెండర్ అని కనిపిస్తుంది దీనిపైన ట్యాప్ ఇచ్చేస్తే ఈ విధంగా అయితే సెట్ అయిపోతుంది ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేయండి ఇక్కడైతే రేషియో అని కనిపిస్తుంది దానిపైన ట్యాబ్ ఇచ్చేసి ఇక్కడైతే మీరు ఏం చేస్తారట గైస్ ఇక్కడైతే ఇలా అయితే స్క్రోల్ గైస్ ఈ విధంగా అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది ఇక్కడైతే వన్ టు టూ అని కనిపిస్తుంది దానిపైన ట్యాబ్ ఇచ్చేసేయండి ఈ విధంగా అయితే సెట్ అయిపోతాయి అనమాట సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడైతే సేవ్ అన్ పైన కనిపిస్తుంది దానిపైన ట్యాబ్ ఇచ్చేసేయండి సేవ్ ఫ్రీ అని కనిపిస్తుంది దానిపైన ట్యాబ్ ఇచ్చేస్తే ఈ ఇమేజ్ అయితే సేవ్ అయిపోతుంది అనమాట సేవ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలంటే గైస్ ఇక్కడైతే బ్యాక్ వచ్చేసి ఇక్కడైతే ఫిక్స్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్ ఇక్కడైతే పిక్సల్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడైతే డిఫికల్ట్ పెట్టేసుకొని టెక్స్ట్ అనే అయితే రిమూవ్ చేసేయండి టెక్స్ట్ రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడైతే పైన త్రీ డాట్స్ క్లిక్ చేసి ఇమేజ్ సైజ్ అని అనిపిస్తుంది దానిపైన క్లిక్ చేసి ఇక్కడైతే వెడ్త్ వచ్చేసి టూ హండ్రెడ్ పెట్టేసుకోండి టూ హండ్రెడ్ పెట్టేసుకొని హై వచ్చేసి ట్వెల్వ్ లైట్ పెట్టేసుకొని ఒకే పైన క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే పైన కనిపిస్తున్న ప్లస్ అక్కడ ట్యాబ్ ఇచ్చి మీడియాలోకి వెళ్ళండి ఇప్పుడు మనం సేవ్ చేసుకున్న ఇమేజ్ ఉన్నాయి కానీ ఇమేజ్ని అయితే తీసుకోవాల్సి ఉంటాయి ఇమేజ్ని అయితే ఇట్లా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడైతే టిక్ మార్క్ ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఇక్కడైతే కింద ఫైవ్ ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది దాంట్లో మిడిల్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడైతే రిలేటివ్ సైజ్ అని కనిపిస్తుంది దీన్ని అయితే ఇట్లా తక్కువ చేసుకోండి అనమాట తక్కువ చేసుకుంటే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట ఈ విధంగా వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చేసి ఇక్కడ అయితే ఈ విధంగా ఫస్ట్ స్టార్టింగ్ లుక్ వచ్చేసి ఆ ఇమేజ్ని అయితే మళ్ళీ కాపీ చేసుకోండి గైస్ కాపీ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది మళ్ళీ ఈ విధంగా అయితే ఒక త్రీ త్రీ ఆర్ ఫోర్ అయితే ఇట్లా కాపీ చేసుకొని ఇట్లయితే ఎడిట్ చేసుకోవాల్సి ఉంటుంది గైస్ ఇక నేనైతే ఈ విధంగా అయితే ఎడిట్ చేసుకుంటున్నా మీరు ఇట్లా ఈ విధంగా అయితే ఎడిట్ చేసుకుంటే పర్ఫెక్ట్గానే వస్తాయి పర్ఫెక్ట్ అయితే వస్తుంది అన్నమాట ఈ విధంగా అయితే చేసుకున్న తర్వాత పైన త్రీ డాట్స్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్ అని కనిపిస్తుంది దానిపైన ట్యాబ్ ఇచ్చేస్తే ఇక్కడైతే కస్టమర్ అని కనిపిస్తుంది దానిపైన ట్యాబ్ ఇచ్చేసి ఆల్ట్రా పెట్టేసుకొని సేవ్ టు గ్యాలరీ అని కనిపిస్తుంది దానిపైన ట్యాబ్ ఇచ్చేసి ఈ ఇమేజ్ అయితే మీ గ్యాలరీకి అయితే ఎక్స్పోర్ట్ అయిపోతాయి అనమాట ఇప్పుడైతే అలైట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేద్దాం గైస్ ఇక్కడైతే అలైట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు ఏం చేస్తారంటే కింద ప్రాజెక్ట్ సెక్షన్లోకి వచ్చండి ఫుల్ ఫుల్ ప్రాజెక్ట్ బై ఎన్జేపీ టెక్ క్రియేషన్స్ అని కనిపిస్తున్నాయి ఈ ప్రాజెక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తానంట ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ బై ఎన్జేపీ టెక్ క్రియేషన్స్ అని అయితే క్లిక్ చేసాను క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే మీరు ఏం చేస్తారంటే ఇక్కడైతే కిందకైతే స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడైతే ఇప్పటిదాకా సేవ్ ఇమేజ్ ఇక్కడ సాంగ్ పైన కనిపిస్తుంది ఒక ఫోటో దానిపైన ట్యాబ్ ఇచ్చేసేయండి ట్యాబ్ ఇచ్చేసిన తర్వాత కలర్ అండ్ లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇక్కడైతే ఈ ఫోటో నన్ను అయితే రీప్లేస్ పెట్టేసేయండి అనమాట మీకు అయితే రీప్లేస్ పెట్టడం అయితే తెలుసు కదా గైస్ ఈ విధంగా అయితే రీప్లేస్ పెట్టేసేయండి ఇక్కడైతే ప్లస్ పాయింట్ ఇచ్చేస్తే ఈ విధంగా అయితే సెట్ అయిపోతుంది సెట్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మీరు ఏం చేస్తారంటే మళ్ళీ గైస్ ఒక్క నిమిషం ఇక్కడైతే గ్రూప్ వన్ అని కనిపిస్తుందిగా గైస్ ఇక్కడైతే గ్రూప్ వన్ అని కనిపిస్తుంది దానిపైన ట్యాబ్ ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఎడిట్ గ్రూప్ అని కనిపిస్తాయి ఇలా అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడైతే ప్లస్ అకౌంట్ ట్యాబ్ ఇచ్చి మీడియాలోకి వెళ్ళండి ఇక్కడైతే మీ ఫోటో అయితే తీసుకోండి గాస్ నేనైతే నా ఫోటో అయితే తీసుకుంటున్నా ఇలా అయితే తీసుకున్న తర్వాత అయితే ఇలా అయితే ఒక సైడ్కి అయితే స్క్రోల్ చేయండి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ అయితే చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేసేయండి బ్యాక్ వచ్చేస్తే ఈ విధంగా అయితే సెట్ అయిపోతాను అనమాట గాస్ మళ్ళీ ఈ లేయర్ ఉన్నాయిగా ఎడిట్ గ్రూప్ అని గ్రూప్ వన్ అని కనిపిస్తుంది ఈ లేయర్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఎండింగ్ ఎండింగ్లో వీడియో ఎండింగ్ లుక్ అయితే వచ్చేసేయండి ఎండింగ్ లుక్ వచ్చేసిన తర్వాత ఇక్కడైతే ఇక్కడ ట్రిమ్మర్ పక్కన ఒక ఐకాన్ అనిపిస్తుంది దానిపైన ట్యాబ్ ఇచ్చేసి వీడియో కార్నర్ ఎండింగ్ వరకు అయితే వచ్చేసాను అనమాట వచ్చేసిన తర్వాత ఈ విధంగా అయితే మీరు చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ అయితే ఇక్కడైతే ఒక కింద డిస్క్రిప్షన్లో ఒక టెంప్లెట్ లింక్ అయితే ఇస్తాను అనమాట టెంప్లెట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి మంచి అమేజింగ్ అయితే ఉంటాయి ప్లస్ ట్యాబ్ ఇచ్చి మీడియాలోకి వెళ్ళండి గాస్ ఇక్కడైతే వెళ్ళిన తర్వాత కొంచెం ఇక్కడ అయితే ట్వంటీ సెవెకెన్ ట్వంటీ సెవెన్ మిల్స్ సెకండ్ వరకు అయితే టెంప్లెట్ వీడియో అయితే ఉంటుందన్నమాట టెంప్లెట్ వీడియో పైన క్లిక్ చేసి ఇక్కడైతే పైన త్రీ డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా క్లిక్ చేసేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే అయిపోతుంది ఇక్కడైతే బ్లెండింగ్ అండ్ ఆపోజిట్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ క్లిక్ చేసి స్క్రీన్ క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తానంటే గ్యాస్ ఇక్కడైతే ఇక్కడైతే నైన్టీన్ సెకండ్ వరకు అయితే వచ్చేసాను గ్యాస్ ఈ విధంగా అయితే నైన్టీన్ సెకండ్ వరకు వచ్చేసి నైన్టీన్ సెకండ్ ట్వంటీ ఫైవ్ మిల్లీ సెకండ్ దగ్గరికి వచ్చేసి ఇక్కడైతే ఎక్స్ట్రా టెంప్లైట్ లిరికల్ టెంప్లైట్ వీడియోనైతే ట్రిమ్ వేసాను ట్రిమ్ వేసిన తర్వాత ఈ విధంగా అయితే సెట్ అయిపోతాను అనమాట సెట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పైన సెట్టింగ్ ఐకాన్ పక్కన ఒక షేర్ ఐకాన్ అనిపిస్తుంది దానిపైన ట్యాబ్ ఇచ్చేసేయండి ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే వీడియో కారణాలకు వచ్చేసి ఎక్స్పోర్ట్ రెజల్యూషన్ టెన్ మీ మొబైల్ సపోర్ట్ చేస్తే టెన్ ఐటీపీలో పెట్టేసుకొని ఇక్కడైతే ఫేమరేట్ ఫుల్ పెట్టేసుకొని క్వాలిటీ అయితే ఐలో పెట్టేసుకొని కింద అనిపిస్తున్న ఎక్స్పోర్ట్ బటన్ పైన క్లిక్ చేసి ఈ వీడియో అయితే మీకు అల్లు అయితే ఎక్స్పోర్ట్ అయితే అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం జై హింద్